केन्द्र नरेंद्र मोदी प्रभुत्वं पेट्रोल डीजल धरल्नि वेंटने तग्गिंचालनि सीपीआई पार्टी गारिनि डिमांड् चेस्तुन्नां इला प्रति रोजू पेट्रोल डीजल ధరల్ని పెంచడం మూలంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలపైన అదనపు భారం పడుతూ ఉన్నది వాళ్ళకి అదనం భారపడియల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి ముందు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలా విచ్చలవిడిగా ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల ఇలా సాధారణ పేద తరగతి వర్గాలకు సంబంధించినటువంటి ఇదే టూ వీలర్లను అదే విధంగా ఫోర్ వీలర్ల పైన వ్యాపారం చేసుకుంటున్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి రైతులు కానివ్వండి ఇతర వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ వాహనాలపైన ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి వాళ్ళపైన ఇలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిపైన పునరాలోచన చేసి వెంటనే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇలా నెల రోజులుగా ప్రతి రోజు కూడా పెట్రోల్ ధర పెరుగుతూ ఉంది ఇలా 100 రూపాయలు దాటి 176 పైసలు ఇలా పెట్రోల్ ధర పెరిగేటువంటి పరిస్థితి వచ్చింది దీనివల్ల ఇలా సాధారణ ప్రజలు ఇలా బండ్లను మూలకు పెట్టి ఎడ్ల బండ్లపైన సైకిళ్లపైన ఇలా ప్రయాణం చేసేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ దేశంలో వచ్చింది కాబట్టి ఇలా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినటువంటి సాకుతోనే ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు అవి తగ్గినప్పుడు అవి తగ్గిన ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా చేసేటువంటి ఈ ప్రభుత్వం పైన మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ధరలపైన పునరాలోచన చేసుకొని వెంటనే ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఇలా ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రభుత్వం పునరాలోచన చేసుకోకుంటే ఈ యొక్క పోరాటంలో పెట్రోల్ డీజిల్ ధరల మంటల్లో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోక కాలిపోక తప్పదని చెప్పేసి హెచ్చరిక ఇస్తా ఉన్నాం.